నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు అమ్మా భగవాన్ భక్తులు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి అందరికి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు డాక్టర్ రామచంద్ర అండి. డాక్టర్ రామచంద్ర గారు, మీరెప్పుడు అమ్మా భగవాన్ భక్తులు? నేను 2006 లో అమ్మా భగవాన్ ధర్మంలోకి రావడం జరిగింది. అంటే యాజ్ ఎ డాక్టర్ గా నేను చాలా చూశాను యాక్చువల్ గా, బట్ సైన్స్ కు అందనటువంటి ఎన్నో ఉన్నాయనే విషయం నేను ధర్మాలు వచ్చిన తర్వాత తెలుసుకోగలిగాను. సో యాక్చువల్ గా ఇది నాకు భగవాన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా నాకు తెలియదు, బట్ ఒక ట్రైబల్ ఏరియా నుంచి నేను కొంతమంది జనాలను బయటకు తీసుకొచ్చి భగవాన్ దగ్గరికి వెళ్ళి వీళ్ళ జీవితాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. భగవాన్ వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరితో ఒక్కొక్క నిమిషం మాట్లాడితే ఇప్పటికీ వాళ్ళు లైవ్ లో ఉన్నారు. వాళ్ళ దుర్భారమైన జీవితం నుంచి బయటికి వచ్చి ఒక హైట్ లెవెల్ లైఫ్ ఇప్పుడు వాళ్ళు లీడ్ చేస్తా ఉన్నారు ప్రజెంట్. సో రీసెంట్లీగా నాకు జరిగింది ఏంటంటే, అమ్మా భగవాన్తో ఇంటాక్ట్ ఉండేవాడిని, మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ అలా అనిపించింది, అయినా మనం వద్దే లేదు. ఎందుకంటే ఒక్కసారి భగవాన్ పిలుచుకున్నంటే ఏదో తయారు చేయడానికి ప్రతి డిస్టర్బెన్స్ ఒక ప్రూఫ్, ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. దాని తర్వాత భగవాన్ రీసెంట్లీగా సెకండ్ కోవిడ్లో కంటిన్యూగా ఫస్ట్ సెకండ్ కోవిడ్లో డ్యూటీలో ఉన్నాను. సో సెకండ్ కోవిడ్ నాకు కార్డియక్ విత్ బ్రెయిన్ స్ట్రోక్ ఎట్ ఏ టైం వచ్చింది. వచ్చినప్పుడు ఒక చిన్న హాస్పిటల్ తీసుకెళ్ళి నా పక్కన డాక్టర్ ఉన్నాడు, తన పక్కనే ఆయన ఒక చేతితో నాకు సిపి చేస్తావు, ఇంకో హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఏమి లేదు, ఈసీజీ కూడా ప్లేన్ అని వచ్చింది. ఇప్పటికీ మీకు ప్రూఫ్ కావాలంటే నా దగ్గర ఉన్నాయి, మీరు ఎప్పుడైనా తీసుకోమంటే మీకు ఇవ్వగలను. సో అలా నాకు వచ్చి నేను ఆల్రెడీ నాకు డెత్ డిక్లరేషన్ అయింది. సో నేను ఆ 10 మినిట్స్లో నేను సగం వరకు ఒక జ్యోతితో వెళ్ళాననేది మాత్రం ఇది సత్యం ధర్మం కూడా. మళ్ళీ అక్కడ ఏంది, అక్కడ నుంచి మళ్ళీ కింద బాడీలో వచ్చి అప్పటికి వాళ్ళు డిఫైబ్రిలేటర్తో షాక్ చేస్తా ఉన్నారు, బాడీ రెస్పాండ్ అవ్వట్లేదంట. సో నాకు తెలియదు ఆ విషయం. సో నేను మళ్ళీ 3 వరకు నాకు అంత మ్యాన్టైన్ చేసిన తర్వాత 3 o'clock నా బాడీ రెస్పాండ్ లేదు. దాని తర్వాత జరిగినటువంటి సంఘటన నాకు మాత్రం గుర్తున్నాయి. అయితే అది తీసుకొచ్చి నాకు అన్ని ఐసీలో పెట్టారు, అంత ట్రీట్మెంట్ వస్తూ ఉంది. నాకు భగవాన్ ప్రత్యక్షమై నేను నీకు ఉన్నా అని చెప్పేశాను. ఇంకా నేను చెప్పాలంటే అసలు బయట చాలా కాంట్రవర్షియల్గా మాట్లాడుతూ ఉంటారు, సొంత అనుభవం వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ నిలబడగలుగుతారు. ఏదో టైం పాస్కి వచ్చినా మొక్కినాం పోయినాం అని కాకుండా సొంతంగా అనుభవించాలి. అనుభవం వచ్చిన తర్వాతనే ఏ వ్యక్తి కూడా తన గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా అక్కడ కూర్చుంటే మేము పొద్దున్నే చాలా మంది మెడిటేషన్ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళకి భగవంతుడు లేరంటారు, ఉన్నారా లేరా మనం చూడలేదు, కానీ ఇప్పుడు చూస్తున్నాం, అది చూడడానికి టైం లేదు జనాలకి. సో ఉన్న వాళ్ళు చూడొచ్చు భగవంతు సొంత మన పేరెంట్స్, ఒక అమ్మ ఒక నాన్న, మనం ఎలా చెప్పుకుంటూ అలా చెప్పుకోండి. మీ అద్భుతాలు జరగలేదు, మనస్ఫూర్తిగా నమ్మాలి, ఆఫ్ ఆఫ్గా నమ్మకూడదు, మనస్ఫూర్తిగా నమ్మాలి. అప్పుడు మీకు ప్రత్యేకించి మీకు జరుగుతుందా జరగదని మీరు ఓన్గా తెలుసుకోండి. ఇక్కడ అంటే నేను చాలా విన్నాము బయట కొన్ని మీడియాస్లో, కానీ ఒక రకంగా మేము వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే భగవాన్ గురించి వాళ్ళు నెగిటివ్ చెప్పినా మాకు పాజిటివ్ జరుగుతాం. చూడండి, నాకు మాత్రం సెకండ్ లైఫ్ ఇచ్చి ఈ రోజు ఇక్కడ నిలిచి మీ సుమంటితో నేను మాట్లాడగలుగుతున్నానంటే ఆయన పెట్టినటువంటి దీక్ష ఒకటి అని చెప్పేసి మాత్రం నేను చెప్పగలుగుతాను. రైట్. మరో భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఆయన నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు కస్తూరి నరసింహారావు. ఏం చేస్తూ ఉంటారు? నేను వ్యాపారం చేస్తుంటాను. నేను అమ్మా భగవాన్ ధర్మంలో ఉప్పల్ ఏరియాకి ఇన్ఛార్జ్. ఇన్ఛార్జ్గా ఉన్నారు. అమ్మా భగవాన్ ధర్మంలో రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, 2006లో నా భార్యకు ఒక డిసీజ్ అటాక్ అయింది. లోపల బాడీ నర్వ్స్ లో అది గంటకు పెరుగుతుంటాట. గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ దగ్గర వెళ్ళి చూపిస్తే ఇమ్మీడియట్ గా ఈ క్షణమే వెళ్ళి మీరు నిమ్స్ లో జాయిన్ కండి, బతకడమే కష్టం అని చెప్పిండ్రు. నేను నిమ్స్ హాస్పిటల్ తీసుకుపోయినా, న్యూరాలజీ స్పెషలిస్ట్ డాక్టర్స్ అంతా చూసి 2.5 lakhs డిపాజిట్ చేస్తేనే జాయిన్ చేసుకుంటాము, ఒక్కొక్క ఇంజక్షన్ 35,000, 5 injections ఇవ్వాలి అని చెప్పిండ్రు. నేను నెక్స్ట్ డే జాయిన్ చేసిన, నెక్స్ట్ డే వరకే నోటి మాట పోయింది. గంటకి డిసీజ్ ఎఫెక్ట్ అవుతుంది, బోన్ చేయడం బంద్ చేసింది, తినడం బంద్ చేసింది, స్పర్శ జ్ఞానం కోల్పోయింది. 3 days లో చాలా హోప్లెస్గా అయిపోయింది. 3rd day డాక్టర్ చెప్పిండ్రు, మీకు చెప్పిన 35 injections తీసుకురాను, రేపు పొద్దున ప్రయత్నం చేస్తాము, హోప్స్ లేవని చెప్పి చెప్పిండ్రు. అదే రోజు రాత్రి అమ్మా భగవాన్ నా భార్యకి కళ్ళలో వచ్చిండు. నా భార్య ఆల్రెడీ అమ్మా భగవాన్ భక్తురాలే. అమ్మా భగవాన్ 1997 నుంచి నా భార్య అమ్మా భగవాన్ భక్తురాలు, నేను కాదు కానీ నా భార్య భక్తురాలు. నా భార్యకి అదే రోజు రాత్రి భగవాన్ కళ్ళలోకి వచ్చిండు. కళ్ళలోకి వచ్చి నవ్వుతున్నాడంట నా భార్యను చూసి. నా భార్య అడిగిందట, భగవాన్ అందరికి ఎన్నో మిరాకిల్ చేస్తున్నావు, ఎన్నో చేస్తున్నావు, నాకు కూడా చేసి చూపే భగవాన్ అని చెప్పి అడిగిందట. భగవాన్ నవ్వేసి మాయమైపోయిండు. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నా భార్యకి అసలు ఎలాంటి డిసీజ్ లేదు. తనంతా తను బాత్రూమ్ పోయి స్నానం చేసి డైలీ పేపర్ తీసుకుని హాయిగా బెడ్ మీద కూర్చొని చదువుకుంటూ కూర్చుంది. నిమ్స్ లో 24 మంది స్పెషలిస్ట్ డాక్టర్స్ అంతా వచ్చిండ్రు నా భార్య దగ్గరికి.
సరే ఏం జరిగింది, ఎట్లా ఏమి ఇట్లా 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 అయిందని 15 నిమిషాలు అందరు డాక్టర్స్ అంతా డిస్కషన్ చేసుకొని మాకైతే ఏం అర్థమైతే లేదు, ఈమెకి ఇప్పుడు ఏం లేదు, అసలు బతకదు అని చెప్పిన ఆమె 40 డేస్ ఉండాలి హాస్పిటల్ అని చెప్పిన వాళ్ళు ఏం లేదు అని చెప్పేసిండ్రు. డిశ్చార్జ్ చేసేస్తాము, బలానికి 2-3 టాబ్లెట్లు రాసిచ్చి పంపిస్తామని. నమస్తే. నమస్తే అండి. పేరమ్మా? భగవాన్ శరణం. నా పేరు ఇందిర. ఇందిర గారు. ఇందిర, నాకు భగవానే జీవితాన్ని ఇచ్చిండు. అసలు నేను బతక అనుకున్నారు, పిల్లలందరూ అయినా ఏడ్చుకుంటూనే కూర్చున్నారంట, భగవానే నాకు కళ్ళలోకి వచ్చి నాకు జీవితాన్ని ఇచ్చిండు. అప్పటి నుంచి నన్ను ఇంట్లో తోలిచ్చిండు, భగవాన్ భక్తుడైపోయిండు ఆయన. ఆయన అప్పటి వరకు నేను నమ్మను అని చెప్పిండు. అట్లాంటిది నాకు నయంగా అంగనే అట్లా మాకు నమ్మకం అంతే. అది 2020లో నాకు కరోనా అటాక్ అయింది చాలా సివియర్గా. సన్షైన్ హాస్పిటల్లో జాయిన్ అయినాను. వాళ్ళ జాయినింగ్ రిపోర్ట్ చూసి 68 ఇయర్స్ ఏజ్ అని రాశారు. మీరు 68 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు వాపస్ ఎవరు పోలేదు, అంత చనిపోయినారు అని చెప్పారు డాక్టర్స్. జాయిన్ చేశారు. 7 డేస్ వరకు అదే రిపోర్టే చెప్తారు డాక్టర్స్, హోప్స్ లేవుని, హోప్స్ లేవు, ప్రయత్నం చేస్తామని. 7th డే నైట్ అమ్మా భగవాన్ మూలమంత్రాన్ని 108 టైమ్స్ బెడ్ మీద ఉండే చదువుకున్నాను. నెక్స్ట్ డే నేను చదువుకున్న నెక్స్ట్ డే సత్యలోకం పుణ్యక్షేత్రంలో సహస్రనామ హోమాస్ జరుగుతున్నాయి. సహస్రనామ హోమ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయినప్పుడు భగవాన్ అదే సమయంలో మీరు నాకు మిరాకిల్ అద్భుతం చేసి చూపేయండి, ఆ అద్భుతం మీరు చేసినట్టుగా నేను గ్రహించగలగాలి, నాకు అట్లా చేయండి భగవాన్ అని భగవాన్ అడగడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock కరెక్ట్ 5 o'clock గంధంతో కూడిన సువాసనతో గాలి నా పైకి వస్తూ ఉంది. నేను ఎయిర్ కండిషన్ వార్డ్లో జాయిన్ అయి ఉన్నాను. ఆ గాలి వస్తుంటే నాకు అర్థం కాలేదు, ఈ గాలి ఎక్కడి నుంచి వస్తుంది, గంధంతో కూడిందని. పక్క బెడ్ వాళ్ళని అడిగిన అంటే గాలి ఎట్లా వస్తుంది అంకుల్, ఇది ఏసీ కిటికీలో డోర్ అన్ని క్లోజ్ ఉన్నాయి కదా, నాకు రావట్లేదు అన్నాడు. ఇటు పక్క బెడ్ వాళ్ళని అడిగిన వాళ్ళు ఏం లేదంకుల్ అన్నారు. నాకు వస్తూనే ఉంది. నాకు అప్పుడు అర్థమైంది, అమ్మా భగవాన్ నేను రాత్రి అడిగిన కదా, నాకు తెలిసే విధంగా అద్భుతం చేయమని, నాకు తెలిసే విధంగా అద్భుతం చేస్తున్నాని. అప్పుడు అమ్మా భగవానికి జై చెప్పేసిన, నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించిన ఆరోగ్య ప్రదాత కల్కి భగవతి భగవాన్కు జయ అని. 10 గంటలకి డాక్టర్ వచ్చిండు. నిన్నటి వరకు హోప్స్ లేవు అన్న మనిషి ఆ రోజు చూసి, నరసింహారావు గారు మీ లైఫ్ గ్యారంటీ ఇచ్చేస్తున్నానండి, ఏమైందో తెలియదు, మీరు ఆల్ రైట్ అని చెప్పండి. అప్పుడు హాస్పిటల్ నుంచి తను డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇలా ఎన్నో అనుభవాలు ఇట్లా చాలా ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. మరొకరి అనుభవం కూడా తెలుసుకుందాం. మరొక భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అయ్యా నమస్కారం అండి. శరణం. మీ పేరండి? నా పేరు కేవి కృష్ణ అండి. కేవి కృష్ణ గారు, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ గా హైదరాబాద్ సిటీలో చేశాను. ఓకే ఓకే. ఈ మధ్యన రిటైర్ అయ్యాను. ఎప్పటి నుంచి మీరు మా భగవాన్ భక్తులుగా ఉన్నారు? 21 ఇయర్స్. 21 ఇయర్స్ వచ్చాను, భగవాన్ కనుగొన్నాను దేవుడని. అప్పటి నుంచి నాకు 21 మంత్స్ లాగా ఉంది నా జీవితం కూడా. ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఒక పుస్తకం కూడా రాయొచ్చు, ఒక రామాయణం ఎంత ఉందో అంత రాయొచ్చు ప్రతి నేను. కానీ నాకేం తెలియదు రాయడం అని, కానీ మనసులో ఉంది రాస్తే బాగునని, అందరికి చెప్తే బాగునని, అలాంటి అనుభవాలు పొందున్నాను. అయితే నేను ఫస్ట్ దేవుడిని నమ్మేవాడిని కాదు. అయితే నేను పోలీసులో అందరూ నన్ను నక్సలైట్ అనేవాళ్ళు, నేను వ్యతిరేకించేవాడిని. మా ఇంట్లో అమ్మ పళ్ళు కొబ్బరికాయలను తెచ్చి దేవుడు పెడితే కుట్టుకొని తినేసేవాడిని రాత్రి, అంటే దేవుడు లేడు నేను ఎందుకు ముక్తామని ఆ స్థితిలో ఉండేవాడిని. ఆ టైంలో నేను మా ఇంటి పక్కన ఒకళ్ళు ఏడుస్తూ కొడుతుండేవాడనమాట, ఒక భార్యకి భర్త బాగా. అప్పుడు కొడుతుంటే నేను బాధపడేవాడిని, డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవాడిని. అయ్యో అనవసరంగా అంత మంచిదే ఆమెకి ఎందుకు కొడుతున్నాడని. అందులోంచి డిప్రెషన్ లాగా అయిపోయేవాడిని. ఆ టైంలో నేను ఇది ఒక పక్క నేను దేవుడు లేడనే వాడిని, ఒక పక్క బాధపడేవాడిని. ఆ టైంలో నేను ఏం చేశానంటే, నాకు ఒకరోజు ఒక భక్తుడు శ్రీకాకుళం జిల్లాలో అమ్మా భగవానికి రమ్మని చెప్పి అన్నాడు. అంటే నేను అంతకు ముందే నేను ఎవరు దేవుడిని నమ్మను కదా, ఇంకొక పోలీస్ ఆఫీసరు ఒక DSP గారు నువ్వు రా షిరిడి వెళ్తున్నావు అంటే నేను దేవుడిని నమ్మనంటే పోనీ రా సరదాగా రా అన్నాడు. చెట్లు అవి బాగుంటాయంటే వెళ్ళాను. వెళ్తే నేను ఇప్పటికే డిప్రెషన్లో ఉన్నాను. అప్పుడు ముఖ్య అనమాట, బావా నేను నిజంగా నువ్వు దేవుడు వా అని, నాకు డిప్రెషన్లో నుంచి నాకు మూతి చేస్తావు చచ్చిపోవాలని, డిప్రెషన్ వచ్చినప్పుడు నేను చచ్చిపోవాలనిపించింది నాకు.
అది ఎక్కువైపోయింది అనమాట. ఎలాగో చెప్పడం నాకు తెలియదు, ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నాను మేము, భక్తుల దగ్గర కూడా చెప్పలేకపోయాను నేను. ఆ డిప్రెషన్ అంటే ఇంకా అచేతనమైన మనసు అనమాట, ఏదో ఒక బాధతో బాధపడేవాడిని. అప్పుడు బాబా నాకు ఒక సాక్షి, ఆ పుస్తకం చదివితే నాకు ఏదో ఒక బంధం కనబడ్డది, నిలబెట్టాడు బాబా. పడుకొని కొంత బాధ బతకాలని కలిగింది, కానీ పడుకొని లేచేసరికి మళ్ళీ బాధ. ఆ బాధ టైంలో ఏంటి నేను ఆనందంగా లేను, మరి దేవుడి దగ్గరికి వచ్చాను కదా అనుకునేవాడు. ఆ టైంలో అమ్మా భగవాన్ దగ్గరికి ఎవరు తీసుకెళ్లారు. తీసుకెళ్తే మా ఫ్రెండ్ అన్నాడు, నువ్వు దేవుడు నారాయణుడు భూమి మీదకి వచ్చాడు అన్నాడు. ఊరుకో అందరూ అలాగే దేవుడు అనుకుని వస్తున్నారు, ఇవన్నీ ఉట్టివేని నేనేదో ముఖ్యాను అది బాబాకి నిలబెట్టాడు, కానీ ఇవన్నీ కాదన్నా. లేదు లేదు, నువ్వు దేవుడు నారాయణుడు అని అన్నాడు. అయితే సరే అని నేను కాదనిస్తాను, మీ అందరు పిచ్చోళ్ళన్నా. అయితే ఆ టెంపుల్లో పాట పాడుతున్నారు, కూర్చున్నాను. కొన్ని పాట పాడుతున్నారు కదా బాగుంది కదా, అలాగ అలా కూర్చుంటే నిద్ర అలా మమతలోకి వెళ్ళిపోతే వెంటనే బాబా వచ్చి నన్ను ఇలా పట్టుకొని ఇలా తోస్తే ఆ శ్రీమూర్తిలో భగవాన్ వచ్చేస్తారు. అమ్మ భగవాన్ ఉన్నారు కదా, ఆ భగవాన్ ఒక్కలే వచ్చారు. వచ్చి ఇలాగ నన్ను పట్టుకున్నారు, వచ్చి ఇలా తీసుకున్నారు, ఇలా తీసుకున్నారు భగవాన్. అప్పుడు నాకు పొల్లి పొలిపిస్తుంది, అది అప్పుడు నాకు తెలిసిపోయింది, అబ్బా దేవుడు నిజంగా దేవుడు, అమ్మ భగవాన్ దేవుడు, నేను ఎంత విమర్శించాను అనుకున్నాను. అప్పుడు మా అమ్మగారికి వెళ్ళి చెప్పాను, అమ్మ దేవుడు నాకు కనిపించాడు, దేవుడు మనకి ఇంకేమో. ఆ టైంలో ఎన్నో జరిగే మిరాక్స్ జరుగుతున్నాయి. ఇంకొక మేర ఏంటంటే, మా అమ్మగారికి, మా అమ్మ అంటే నాకు చాలా ప్రేమ కదా, మా అమ్మ లేకపోతే నేను ఉండలేను, చచ్చిపోతాను అనే అంత ప్రేమ. ఆ టైంలో మా అమ్మగారు శ్రీకాకుళం నుంచి హైదరాబాదు ఈసీఎల్ హాస్పిటల్ అరుణ హాస్పిటల్కి వచ్చి మామూలుగా వచ్చారు. మా తమ్ముడి దగ్గరికి వస్తే మా తమ్ముడు అందులో పనిచేస్తున్నాడు. మా అమ్మకి బాగానే ఉంది, అయితే వెంటనే సడన్గా ఏదో వచ్చేసింది, హార్ట్ ఫెయిల్యూర్, తర్వాత బీపీ, షుగరు, ఇవి ఉంటాయి కదా అన్నీ వచ్చేసాయి, చచ్చిపోద్ది గంట రెండు మూడు గంటలు చచ్చిపోద్ది మీ అమ్మ అన్నారు. అనేసరికి నాకు ఫోన్ వచ్చింది, వెళ్ళాను. ఏంటి ఇలాగా ఇంత సీరియస్ అన్నాను. వెంటనే అన్నాను, నాకు ఒక భగవాన్ ఎన్నో అద్భుతాలు చేశావు కదా అప్పటికే, నాకు ఇలాంటి అద్భుతాలు విన్నాను, మా అమ్మ బ్రతకాలి అన్నాను. బ్రతకాలి అంటే, అయితే అప్పుడు నేను యూనిఫామ్లో ఉన్నాను, యూనిఫామ్లో వెళ్ళాను డ్యూటీలో, డ్యూటీ నుంచి వెళ్ళిపోయాను. నాకు మా అమ్మ కదా అని ఇంకా సిగ్గు లేకుండా డ్యూటీలో వెళ్ళిపోయాను. యూనిఫామ్లో వెళ్ళిపోతే మా అమ్మకి దీక్షలు ఇస్తున్నాను. అప్పటికి నీ దీక్ష ఫవర్ ఇచ్చారు భగవాన్. ఆ దీక్ష ఫవర్ ఎంతోమంది భక్తులకు ఇచ్చినప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఇంత జరిగే చేసావు కదా మా అమ్మ కదా, నువ్వు చేయబో చచ్చిపోద్దు అంటున్నారు, ఎంత పది మంది డాక్టర్స్ వచ్చి మా అమ్మ బతకాలి అన్నాను. అంటే అప్పుడు నేను దీక్ష ఇచ్చిన తర్వాత మా భార్య అని బతిలాడాను, నువ్వు రావా, నువ్వు కూడా దీక్ష ఇవ్వా అని. మా భార్య కూడా అప్పుడు భగవాన్ దగ్గర వచ్చింది అనమాట. నాకంటే కాకుండా తక్కువగా వస్తే నేను మా భార్య కూడా దీక్ష ఇవ్వమని ఇద్దరు ఇచ్చాం. దీక్షలు ఇచ్చిన తర్వాత ఏమైందంటే మా అమ్మకి గుర్తు లేదు, దాన్ని ఏమంటారు ఆక్సిడెంట్ పెట్టారు, పెట్టి ఇంకా లేదు తీసుకెళ్ళిపోండి, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి, హాస్పిటల్ కూడా తీసుకెళ్ళేది అక్కడికి అన్నారు. అయితే నేను నాకేమొచ్చిందంటే నేను అంతైనా డబ్బు ఖర్చు పెట్టను, సెలవు పెడతాను, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను ఆ డీజీ కమిషనర్ గారికి అనుకున్నా. ఆ టైంలో నేను అయినా సరే దీక్ష ఇచ్చాను, దీక్ష భగవాన్ బతకాలి భగవాన్ ప్లీజ్ భగవాన్, మా అమ్మ బతకపోతే నేను కూడా చచ్చిపోతాను భగవాన్ అన్న. అయినసరికి దీక్ష ఇచ్చాము, ఇలా వచ్చాము. కొంచెంసేపు అయిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ సార్ ఏమంది ఉన్నారు చుట్టూ, ఉంటే మా అమ్మ కళ్ళు తెచ్చి, బాబు పెద్ద బాబు మా అమ్మకి 12 మంది, మేము నేనే పెద్దవాడిని, అమ్మా భగవాన్ తెల్లడి బట్టలు కట్టుకొని వచ్చారు, ఆనందంగా వచ్చారు ఇక్కడికి, నన్ను ఇలా ఆశీర్వదించారు బాబు అని చెప్తుంటే అందరూ ఆనందపడిపోయాం. అప్పుడు నేనేం చేశానంటే, అప్పటికి తిండి లేదు కదా, నేను ఉదయం నుంచి తిండి లేదు, భగవాన్ వచ్చి వెళ్ళిపోయారు, హాఫ్ అన్ అవర్ ఉన్నారని చెప్పింది. మళ్ళీ నన్ను భగవాన్ మళ్ళీ రావచ్చు కదా అన్న, పదటేమన్నా అమ్మా భగవాన్ రెండు అన్న వచ్చారు. తర్వాత భగవాన్ రావచ్చు కాదంటే భగవాన్ ఒక్కలే వచ్చారంట. మళ్ళీ కళ్ళు అలా కాన్సల్ట్ కలిపి మళ్ళీ వచ్చేసింది, తెలివిగా వచ్చేసి బాబు మళ్ళీ పిలిచింది, ఇప్పుడు భగవాన్ ఒక్కలే వచ్చారు నాయన, ఇలాగ ఆశీర్వదించి వెళ్ళారు అని చెప్పింది. అప్పుడు నేనేం చేసినట్టే మంచిగా ఆనందంగా, ఎక్కడ ఏ హాస్పిటల్ వద్దు ఏమి వద్దు అనుకుని ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఆకలిస్తుంది, ఇక్కడికి వలసలి పని వచ్చేస్తాను ఈసీఎల్ నుంచి, వచ్చేసి ఆ నిద్ర లేదు కదా పడుకొని, మంచి గింజి ఉంటుంది అన్నం, ఏం లేదు ఇంట్లో పాత అన్నం ఉంటే అందు కలుపుకొని చక్కగా తినేసి హాయి పడుకున్నా. పడుకొని సాయంత్రం సరికి ఇల్లు అని టైంలో నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చేసరికి డాక్టర్ వచ్చి చూశాడు, చూస్తే ఆడు ఏదో చెవులో చెప్పాడంట, ఇంకో డాక్టర్ వచ్చారు. అలాగ 3-4 డాక్టర్లు చూశారు, మళ్ళీ టెస్ట్ అని చేస్తారు, ఏమీ లేదు. ఏమీ లేకపోతే ఈ పోలీసుడు చచ్చిపోద్ది అని చెప్పాము, ఇవి కొడతాడేమో అని భయపడిపోయి డబ్బులు తీసుకోకుండా నేను రాకముందు పంపిస్తాను మా తమ్ముడింటికి. మా తమ్ముడు అందులో పనిచేస్తున్నాడు కాబట్టి మా తమ్ముడిని మంచి చేసుకొని, మేము వరలదు ఏం లేదు, మందులు రాసుకోండి, ఇది మీ అన్నయ్య చేసిన మిరాకిల్, ఇది దేవుడు చేశాడని చెప్పేసి చెప్పారు. అయితే నాకు కరోనా అంటున్నారు కదా అనుకునేవాడిని, నేను ట్రీట్మెంట్ చేసుకోలే 12 రోజులు ఏంది వచ్చి. అయితే తర్వాత చేసుకుంటే నీకు కరోనా నీకు వచ్చింది, నీకు ఇప్పుడు వచ్చింది, ఇది మందులు వాడాలని మందులు రాశారు, మందులు కూడా ఏదో వాడుతున్నా తగ్గుతున్నా వాడాను, తగ్గలేదు. తగ్గిపోతే వెంటనే అప్పుడు నేను విజయనగరంలో ఉన్నాను, విజయనగరం నుంచి వెంటనే చెప్పుకుని దొంగతనంగా ట్రైన్లో వెళ్ళిపోచ్చాను. వచ్చి హాస్పిటల్ ఇంటికి వచ్చేసరికి భగవాన్ దగ్గరికి వెళ్ళిపోవాలి, మన ఇంట్లో భగవాన్ ఉన్నారు కదా, ఆ భగవాన్ పాదాధార పడిపోయాను.
హయాసం వచ్చేసింది. అప్పుడు మా పాప ఏం చేసింది అంటే ఒమేగా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయింది ఇమిడట్లాగాను. అప్పుడు కూడా వెళ్ళాలనుకున్నాను నేను, భగవాన్ ఉన్నారని తీసుకెళ్తే హాస్పిటల్ అన్నారు, చూసారండి టెస్టులు చేసి మేము జాయిన్ చేసుకోమన్నారు. ఎందుకంటే ఎక్కువ వచ్చేసింది, 18 ఎక్కువ అయిపోయింది ఇది అయిపోయింది మేము చేసుకోమంటే. అప్పుడు డాక్టర్ ధనరాజు గారు చిల్డ్రన్ స్పెషలిస్ట్ మహాభక్తుడు ఆయన, ఆయన రికమెండ్ చేశారు, ఎలాగని మీరు ఆయన భక్తుడు చేయండి, మీరు చేయండి, మీరు ఎందుకు చేయండి, ట్రీట్మెంట్ చేయండి అంటే. అప్పుడు వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేసుకుని మాకు రాయించుకున్నారు, మాకు సంబంధం లేదని రాయించుకొని జాయిన్ అయితే అందరూ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. 7 మంది ఉన్నారట, 7 మంది సీరియస్గా ఉన్నారు. అయితే నాకు ఇవన్నీ తెలియదు. అప్పుడు నేను ఏం చేశానంటే నాకు నిద్ర లేదు, నిద్ర లేకపోతే నేను నాకు ధైర్యంగా ఉన్నాను, ధైర్యంగా ఉంటే. అప్పుడు ఏం చేశారంటే భగవాన్ ఏడుస్తున్నారు వీడియోలో, మా పాప ఫస్ట్ టైం వచ్చి గుండె మీద చేసి ఏడుస్తుంది వీడియోలోని, అందరూ ఏడుస్తున్నారు కొంతమంది అమెరికా నుంచి కెనడా నుంచి భక్తులు, వాళ్ళకి ఎలా తెలిసిపోయింది, తెలిసిపోయింది కదా ఏడుస్తుంది, అందరూ ఏడుస్తున్నారు. అనుమానం వచ్చింది చచ్చిపోతానేమని, అమ్మ భగవాన్ని చచ్చిపోతాను అని నాకు తెలిసిపోయింది. ఇప్పుడు మీరు బతికించాలి, మీరు ఇచ్చిన ఎన్నో అనుగ్రహాలు ఉన్నాయి, మీరు మొన్న మొన్న నాకు ఇల్లు ఇచ్చారు, మనసు నాకు ఇల్లు లేదు, ఇల్లు కూడా మీరు పిలిపించి నాకు ఇచ్చారు ఇల్లు, మా బాబుకి కూడా మ్యారేజ్ చేయాలి, నేనే చేయాలి చూడాలని కొడుకున్నారు, అన్ని చేశారు, మంచి ఇల్లు ఇచ్చారు, అందులో నిన్ను స్థాపించాను, భక్తులందరిని తీసుకురావాలా, కష్టాలు ఉన్న తీసుకురావాలి, పోలీస్ ఆఫీసులను తీసుకురావాలి, వీళ్ళందరికీ కూడా ఎవరు పోలీస్ ఆఫీసర్ కూడా ఆనందంగా లేరు, కాబట్టి నేను చేయాలి మీ సేవ, నేను చేయాలి 10 రోజులు నా కుటుంబం కోసం 10 రోజులు నేను చేయాలి, 10 రోజులు పాటలు పాడాలి, మీ సంగీతాలు పాడి దీక్షలు ఇవ్వాలి భక్తులకి అని సంకల్పం తీసుకుంటే, తీసుకున్నాను లేదో అప్పుడు నాకు వెంటనే భగవాన్, ఇల్లో భగవాన్, ఇగో ఆ భగవాన్ వచ్చేసారు హాస్పిటల్ దగ్గర, వచ్చేసి ఒక డాక్టర్ లాగా వచ్చేసారు, ఒక పెద్ద 2 క్రికెట్ బ్యాట్లు అంతా కిట్ తీసుకొచ్చారు, కిట్ ఇప్పుతూనే ఉన్నారు, దూది నేను ఇప్పి మళ్ళీ చుట్టేశారు, చుట్టేసేయడము ఇప్పడం చూశాను. ఒక డాక్టర్, ఇంకో డాక్టర్ ఉన్నారు ఈయనలాగే పొట్టిగా ఉంటారు ఆయన, ఆయన భగవాన్ పెద్ద, ఆ డాక్టర్ మీద కిట్ తీసి అంటే పోలీస్ కృష్ణకి నేను వచ్చిన పని అయిపోయింది అన్నారు. వచ్చిన పని అంటే నేను చచ్చిపోయినా అని అనుకుంటున్నాను నేను భయపడిపోయి అనుకో. మళ్ళీ ఏమన్నారు భగవాన్, నా మనసులో తెలుసు కావాలి, నేను ట్రీట్మెంట్ చేస్తాను పోలీస్ కృష్ణకి అని కిట్ మీద తీసేసారు. తీసేసిన తర్వాత వెంటనే ఆ గోడ మీదకి అన్ని దేవుళ్ళు అన్ని స్వరూపాలు వచ్చాయి, అలాగ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చాయి. వచ్చిన తర్వాత లాస్ట్కి గుర్రం మీద కలిగిగా వచ్చారు భగవాన్, కలిగి భగవాన్ గుర్రం మీద వచ్చి స్థిరంగా నిలబడిపోయారు అక్కడ. అది నిలబడిపోయిన తర్వాత డాక్టర్లు వచ్చి షాక్, ఒక్కరోజు ట్రీట్మెంట్ చేయలే, ఇలా వచ్చి వెళ్ళిపోతున్నాడు డాక్టర్ దూరం నుంచి. అంటే నేనేమనుకుంటున్నా అంటే బాగా అయిపోయింది కానీ ఎందుకు రావట్లేదు అనుకుంటున్నాను నేను, వాడు అసలు వద్దు వెళ్ళిపోమంటే బలివు నించారనమాట నన్ను. ఆ టైంలో మా మదర్ కూడా వచ్చారు, మా మదర్ కూడా వచ్చి పక్క నుండి అమ్మ వచ్చారు, పద్మావతమ్మ వచ్చి చక్కగా నవ్వుకొని ఉంది. అప్పుడు నాకు అర్థమైపోయింది నేను బతికిపోయానని. అంత అద్భుతం చేశారు. ఇంకా చాలా పోలీసు ఆఫీసర్లు, డిఎస్పీలు, ఇన్స్పెక్టర్ నుంచి మించి 500 మందికి పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పాను. అందులో అందరికీ అద్భుతాలే, అందరికీ అద్భుతాలే. శంకర్ గారు డిఎస్పీ గారు ఉన్నారు, ఆ మేడం గారు అయితే అద్భుతాలు అద్భుతాలు వాళ్ళకి వాళ్ళ ఇంట్లో. ఆ సార్ కూడాను అద్భుతాలు. కోటేశ్వర గారు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ గారు, మన ఇన్స్పెక్టర్ నుంచి భగవాన్ దగ్గరకు వచ్చిన తర్వాత బ్లెస్సింగ్ తీసుకున్న తర్వాత ఇన్స్పెక్టర్ నుంచి ఐపీఎస్ అయిపోయారు ఒక ఆఫీసర్ ఇక్కడ సిటీలో. ఇలాగ ఎన్నో చెప్పుకుంటే ఎంతో వందల మంది ఉన్నారు ఇక్కడ. అలాంటి సంకల్పం ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే నాకు అందరికీ కూడా ఎవరు ఆనందంగా లేరు, ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని లక్షలు ఉన్నా ఎంత ఉన్నా కొంచెంసేపు ఉంటున్నాం, ఏదో డ్యాన్స్ చేసుకున్నప్పుడు కొంచెం ఆనందిస్తున్నాం, బిర్యానీ తిన్నప్పుడు ఆనందిస్తున్నాం, కానీ నిజంగా ఆనందంగా లేము కదా అనేది నేను తెలుసుకోగలిగాను. అందుకే అందరికీ చేయాలి ఇదని తపన నాకు. నాకు భగవాన్ చూస్తారు కదని నాకు అన్నీ కూడా భగవానే ఇచ్చున్నారు. ఈరోజు ఇల్లు కూడా అందరూ అన్నారు నీకు పోలీస్ ఆఫీసర్ ఎస్ఐవి నీకు ఇల్లు లేదన్నారు, అందరూ అన్నారు అని తెలిసింది కావాలి. దాసాజీ గారు అనుమతితో అక్కడికి వెళ్ళి భగవాన్ పిలిపించి ఇచ్చారు నాకు ఆ ఇల్లు కూడా, నాకు ఇచ్చేసారు. మీరు రండి, మీకు కూడా అనుభవాలు అక్కడ జరుగుతాయి, సంకల్పం నాకు అది. సో విన్నారు కదా, ఒక పోలీస్ ఆఫీసర్, ఒక డాక్టర్, అలాగే ఒక బిజినెస్ మ్యాన్, వీరి అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి అమ్మా భగవాన్తో, ప్రత్యేకించి వాళ్ళ నిదర్శనాలు చెప్పారు, వాళ్ళ కలిగినటువంటి అనుభవాల అనుభూతులు కూడా వారి మాటల్లో విన్నాము. చాలా సంతోషంగా ఎంతో ఆనందంగా చెప్తున్నారు ప్రతి ఒక్కటి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.